హాయ్ ఎవ్రీవన్ ఈ వీడియోలో చార్మినార్ గురించి తెలుసుకుందాం హైదరాబాద్ అంటే అందరికీ తక్కువ గుర్తుకొచ్చేదే చార్మినార్ హైదరాబాద్ గ్లోబల్ ఐకాన్గా హైదరాబాద్ యొక్క గుండె ఈ చార్మినార్ అని చెప్పొచ్చు హైదరాబాద్ని పర్యటించడానికి వచ్చిన వారు ఎవరైనా సరే ఈ చార్మినార్ని చూడకుండా వెళ్ళరు ఇలా ఎంతో అద్భుతమైన ఈ నిర్మాణాన్ని కట్టి నేటికి కొన్ని శతాబ్దాలు గడిచినా ఇప్పటికీ తరగని ఆకర్షణతో అందరినీ ఆకట్టుకుంటుంది ఇది ఇలా ఎంతో ప్రాముఖ్యతను దక్కించుకున్న ఈ చార్మినార్ని అసలు కట్టింది ఎవరు ఎప్పుడు కట్టారు ఎందుకు కట్టారు దీని ప్రత్యేకత ఏమిటి ఇది మసీదా లేక ఆలయమా నావుల కాలం నాటి ఈ చార్మినార్ వెనక దాగి ఉన్న నిజాలేమిటి రహస్యాలేమిటి అనేది ముందుగా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ముందుగా చార్మినార్ అనేది రెండు పదాల కలయిక అదే చార్ మరియు మినార్ చార్ అంటే నాలుగు మినార్ అంటే టవర్ చార్మినార్ అనగా నాలుగు టవర్లు అని అర్థం వస్తుంది ఈ చార్మినార్ చరిత్రను సింపుల్ గా మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను వినండి పదిహేను వందల యాభై సంవత్సరంలో గోల్కొండ ప్రాంతానికి ఇబ్రహీం మహారాజు రాజయ్యారు ఈ గోల్కొండ సమస్తాన్ని రాజయ్యాక గోల్కొండ కోటతో పాటు ఈ సమస్తాన్ని చుట్టుప్రక్కల ప్రాంతాన్ని కూడా ఇబ్రహీం మహారాజు అభివృద్ధి చేయడం ప్రారంభించారు కానీ అసలైన చిక్కు ఇక్కడే అడ్డుపడింది నిజానికి అసలు ఈ గోల్కొండ కోటని క్రీస్తు శకం పదకొండు వందల నలభై మూడులో కాకతీయులు నిర్మించారు వీరు ఈ సంస్థాన్ని అప్పటి జనాభాకు అనుకూలంగా నిర్మించారు కానీ దాదాపుగా నాలుగు వందల గడిచాక ఈ సంస్థానం అనేది ఇబ్రహీం చేతికి దక్కేసరికి ఈ ప్రాంతంలో జనాభా అనేది అధికంగా పెరిగింది దాంతో ఇబ్రహీం రాజు తన ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేయాలనుకున్నా చేయడానికి వీల్లేకపోయింది కోటలో ప్రజల కోసం ఇల్లు నిర్మించాలన్నా పరిస్థితులు అనుకూలంగా లేవు అలాగే రాజ్యంలో ప్రజలకి సరిపోయేలా ఇల్లు లేవు దాంతో ఇక చివరికి ఇబ్రహీం మహారాజు ఈ గోల్కొండ సంస్థానానికి బయట మరో కొత్త నగరం నిర్మించాలని నిర్ణయించుకున్నాడు ఈ కొత్త నగరం కోసం అన్వైన ప్రదేశం కోసం తన రాజ్యానికి వెళ్ళి అన్ని వైపులా ప్రాంతాలకు తన అధికారులను పంపి వెతికించగా చివరికి మూసీనది దక్షిణ భాగంలో విశాలమైన ప్రాంతంలో ఒక కొత్త నగరాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని ఈ ప్రాంతం అన్ని సౌకర్యాలకు అనుకూలంగా ఉందని అధికారులు వచ్చి రాజుకు చెప్పారు దాంతో ఇబ్రహీం కులీ కుతుబ్షా రాజు ఆ ప్రాంతంలో నగరాన్ని నిర్మించేందుకు అనుమతి ఇచ్చాడు ఈ గోల్కొండ సంస్థానానికి కొత్త నగరానికి మధ్య దూరం అనేది సుమారు పది కిలోమీటర్లు ఉంది అలాగే మధ్యలో మూసీ నది కూడా ఉంది దాంతో మొదటగా మూసీ నదిపై వంతెన కట్టారు ఆ వంతెనను పురాపు వంతెన అని అంటారు ప్రస్తుతం ఆ వంతెనను మనం చూస్తున్నాం ఈ వంతెనను పూర్తయ్యాక నూతన నగరాన్ని కట్టేందుకు ఆ రోజుల్లో అనుభవం ఉన్న ఆర్కిటెక్ట్ల కోసం పలు సమస్థానాల్లో దేశాల్లో వెతకగా చివరికి ఇరాన్ దేశంలోనే ఇస్తారాబాద్లో ఎంతో ఫేమస్ అయి పేరు పొందిన విద్యావేత ఆర్కిటెక్ట్ మీర్ ముమీన్ని కలిశారు ఆయనతో మాట్లాడగా వారు ఈ వంతెన నిర్మాణానికి వారి వంత సేవలు అందిస్తామని చెప్పారు ఆయనను గోల్కొండ ఆస్థానానికి తీసుకుని వచ్చిన తరువాత కొద్ది కాలానికి ఇబ్రహీం మహారాజు ముక్తులవడంతో వారిని ఆయన ప్రధానమంత్రిగా నియమించుకున్నారు ఇక ఈ నూతన నగరా బాధితుల్ని మీర్ ముమిన్కి రాజు అప్పగించారు దాంతో మీర్ ముమిన్ నిరంతరం మూడేళ్ళు శ్రమించి ఈ కొత్త నగరానికి సంబంధించి పలు డిజైన్లతో బ్లూ ప్రింటే రాజుకి చూపించాడు ఈ నమూనా చిత్రాన్ని చూసిన మహారాజు దీన్ని పరిశీలించి ఎన్నో మార్పులు చేయించాడు అలాగే ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన నగరాల్లో ఉండే అన్ని సౌకర్యాలు కూడా ఈ నగరంలో ఉండేలా నిర్మించమని ఆజ్ఞాపించాడు అలాగా ఈ కొత్త నగరం సిద్ధమవుతున్న సమయంలో ఇబ్రహీం కులీ కుతుబ్షా మహారాజు మరణించారు దాంతో రాజు బాధ్యతల్ని మహారాజు కొడుకైన మహమ్మద్ కులీ కుతుబ్షా స్వీకరించాడు ఈ పేర్ల విషయంలో కన్ఫ్యూజ్ అవ్వకండి తండ్రి పేరు ఇబ్రహీం కులీ కుతుబ్షా ఇతను కుతుబ్షా వంశపు నాలుగో రాజు అతని కొడుకు పేరు మహమ్మద్ కులీ కుతుబ్షా ఇతను ఈ వంశపు ఐదో రాజు ఇక తండ్రి మరణం తరువాత తండ్రి కోరిక మేరకు మూసినది ఒడ్డున ఒక కొత్త పట్టణాన్ని కట్టడం ప్రారంభించాడు ఆ కొత్త నగరమే ప్రస్తుతం మనం చూస్తున్న హైదరాబాద్ ఈ కొత్త నగరాన్ని ఇరాన్ దేశంలో విశ్వహాన్ నగరం మాదిరిగానే ఉండేలా నిర్మించారు ఈ కొత్త నగరం పూతయ్యాక గోల్కొండ నుంచి ఈ హైదరాబాద్ నగరానికి తన రాజ్యాన్ని మార్చారు ఇక ఇదే సమయంలో దేశవ్యాప్తంగా రాజవ్యాప్తంగా కలారా వ్యాధి అనేది వికృతంగా వ్యాపించింది ఎందరో ప్రాణాలు తీయడంతో కులి కుతుబ్షా రాజు తన రాజ్యంలో ఈ వ్యాధిని నయం చేయమని భగవంతుణ్ణి కోరుకున్నాడు నయమైతే ఈ స్థలంలో ఒక మసీదుని కడతానని భగవంతుణ్ణి కోరుకున్నాడు ఇలా కలారా వ్యాధి తగ్గడంతో కులి కుతుబ్ షా రాజు ఇదే సంవత్సరంలో అనగా పదిహేను వందల తొంభై ఒకటిలో చార్మినార్ కట్టించడం ప్రారంభించాడు చార్మినార్ అనేది ఇరాక్ దేశంలో ఇమాన్ రాజు సమాధి మాదిరిగానే నాలుగు స్తంభాలు ఉండేలా నిర్మించడం ప్రారంభించారు ఇలా ఈ చార్మినార్ అనేది ఒక సంవత్సరంలో కట్టడం పూర్తి చేశారు పదిహేను వందల తొంభై ఒకటిలో ప్రారంభించగా పదిహేను వందల పూర్తి చేశారు కానీ కొన్ని గ్రంథాల్లో పుస్తకాల్లో తెలుపుతున్నది మాత్రం పదిహేను వందల ఎనభై తొమ్మిదిలో ప్రారంభించగా పదిహేను వందల తొంభై రెండులో పూర్తయినట్లుగా ఉంది ఏది ఏమైనా అప్పటికీ హైదరాబాద్ నగరంలో ఈ చార్మినార్ అనేది ప్రత్యేకంగా నిలిచింది మమందరం హైదరాబాద్ని భాగ్యనగరం అనే మరో పేరుతో పిలవడాన్ని వినే ఉంటాం హైదరాబాద్ని భాగ్యనగరం అని పిలవడం వెనుక ఒక చిన్న కథ దాగి ఉంది దాన్ని మీకు చెప్తాను వినండి ఈ హైదరాబాద్ ప్రాంతానికి దగ్గరలో చించలం అనే ఒక చిన్న ఊరు ఉండేది ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని సాలిబండ అని పిలుస్తున్నారు ఈ ప్రాంతంలో భాగ్యమతి అనే ఒక హిందూ అమ్మాయి ఉండేది కులీ కుతుబ్షా ఈ హిందూ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు దాంతో అమ్మాయి మీద ఉన్న ప్రేమకు గుర్తుగా ఈ నూతన నగరానికి భాగ్యనగరం అనే పేరు పెట్టారు తరువాత ఆ అమ్మాయిని కులీ షా పెళ్లి చేసుకున్నాడు ఆమె పేరుని హైదర్ మహల్గా మార్చాడు అనగా హిందూ పేరుని ముస్లిం పేరుగా మార్చాడు ఇక ఇందులోనే భాగంగా భాగ్యనగరానికి హైదరాబాద్ అని పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు ఇక ఇక ఇలా హైదరాబాద్ నగరంలో కేంద్రంగా నిర్మించబడిన ఈ చార్మినార్ గురించి ఆసక్తికరమైన కొన్ని విషయాలను గురించి మాట్లాడుకున్నట్లయితే చార్మినార్ని కట్టి నీటికి సుమారు నాలుగు ముప్పై ఒక సంవత్సరాలు గడిచింది ఈ నిర్మాణాన్ని చాలా ప్రత్యేకంగా నిర్మించారు ప్రతి కోణం నుండి చూసిన నాలుగు స్తంభాలు కనిపించేలా చార్మినార్ని నిర్మించారు ఈ నాలుగు మినార్లు కారణంగానే చార్మినార్కి పేరు రాలేదు ఈ కట్టడానికి ఆ పేరుకి పెట్టడానికి ఇరవై కారణాలు ఉన్నాయని ఆర్కియాలజీ అండ్ మ్యూజియం శాఖ వారు తెలుపుతున్నారు ఈ నిర్మాణంలో ఉన్న ప్రతిదీ నాలుగుతో సంబంధం కలిగి ఉందని చార్మినార్ నలువైపులో ఉన్న నలభై ముఖాలని నాలుగుతో భాగించవచ్చని ఈ నిర్మాణం కూడా నాలుగు రోడ్ల మధ్యలో ఉందని అలాగే ఈ నిర్మాణంలో మొత్తం నాలుగు గడియారాలు లండన్ నుండి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో తెచ్చి బిగించారని అలాగే ప్రతి మినార్లోని నాలుగు గ్యాలరీలు ఉన్నాయని అలాగే చార్మినార్లో మసీదు ఉందని ఇందులో కూడా నాలుగు మినార్లు ఉన్నాయని అలాగే ప్రతి మినార్లో నూట నలభై మెట్లు ఉన్నాయని ఆచుల రూపకల్పనలో మెట్ల నిర్మాణంలో నాలుగు దర్శనం ఇస్తుందని అంతేకాదు చార్మినార్ నిర్మించిన మహమ్మద్ కులీ కుతుబ్షా కూడా నాలుగో కుతుబ్షా వారసుడే అని ఇలా ప్రతిదీ ఈ నిర్మాణంలో నాలుగుతో సంబంధం కలిగి ఉండటం వలన ఈ నిర్మాణానికి చార్మినార్ అని పేరు పెట్టడం జరిగిందని కొందరు చరిత్రకారులు తెలుపుతున్నారు ఇక ఇన్నేళ్లు గడిచిపోయినా ఈ చార్మినార్ చెక్కు చెదరకుండా నిలబడ్డం చూసి పరిశోధకులు సైతం ఆశ్చర్యపోతున్నారు అసలు ఇది ఎలా సాధ్యమని తెలుసుకునేందుకు విఐటి పరిశోధకులు పురావశాఖ సహాయంతో రంగంలోనికి దిగారు అనేక పరిశోధనలు చేసిన తర్వాత చార్మినార్ పైపూతగా వినియోగించబడిన సున్నపురాయి వలనే ఈ కట్టడం ఇంతకాలం వరకు ప్రతిష్టంగా ఉందని చివరకు తేల్చి చెప్పారు సున్నపురాయితో పాటు ఇసుక కంకర తగినన్ని నీళ్లు కలిపి అలాగే వెదురు మొక్కల నుంచి కొన్ని పదార్థాలను సేకరించి వీటిని ఈ మిశ్రంలో కలపడం వల్ల వచ్చిన పదార్థాన్ని పూతగా చార్మినార్కు పూసినట్లు పరిశోధకులు గుర్తించారు ఇక ఈ నిర్మాణంలో గ్రానైట్ సున్నప్రాయి మోటార్ ఇంకా పాలరాయి అనేకమైన వాటిని వాడడం జరిగింది అందువల్లనే ఎన్నో విపత్తులు వచ్చినా ఈ చార్మినార్ అనేది చెక్కు చెదరకుండా ఉంది నిజంగా అప్పటి వారు ఇంత గొప్పగా ఆలోచించి దీన్ని నిర్మించడాన్ని చూస్తుంటే మన తరం వారికి ఇలాంటిది కట్టడం అసాధ్యం అనిపిస్తుంది అంతేకాకుండా కులీ కుతుబ్షా రాజధానిగా పరిపాలించిన గోల్కొండ కోట దగ్గర నుంచి ఈ చార్మినార్ పది కిలోమీటర్ల దూరంలో ఉంది అంతేకాకుండా ఈ చార్మినార్ దగ్గర నుండి గోల్కొండకు గోల్కొండ దగ్గర నుండి చార్మినార్ కు భూగర్భంలో రహస్య మార్గం ఉంది ఏదైనా విపత్కర సంగతులు సంభవించినప్పుడు కులి కుతుబ్సరాజు తప్పించుకోవడానికి ఈ రహస్య మార్గాన్ని నిర్మించుకున్నాడు అని నమ్ముతారు ఈ స్వరంగం ఉన్న ప్రదేశం ఎవరికి కనిపించలేదు కానీ చార్మినార్ ఉన్న ప్రదేశంలో రె రెండు ఇరవై రెండులో కొన్ని తవ్వకాలు జరుగుతున్న సమయంలో ఈ స్వరంగం బయటపడినట్లు చెబుతున్నారు ఇందులో మెట్లు కూడా ఉన్నట్లు గుర్తించారు ఇక ని ఆనుకొని భాగ్యలక్ష్మి ఆలయం ఉంది భాగ్యలక్ష్మి ఆలయానికి ఆనుకొని చార్మినార్ నిర్మించారని కొందరు హిందువులు బలంగా నమ్ముతారు దాంతో కూడా ఒక సిద్ధాంతం కూడా ప్రచారంలో ఉంది అయితే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆలయ నిర్మాణాన్ని అనధీకరణ నిర్మాణంగా ప్రకటించారు దాంతో హైదరాబాద్ హైకోర్టు వారు ఈ ఆలయ విస్తారణను నిలిపివేశారు ఇక ఫైనల్గా ఎంతో అద్భుతమైన ఈ చార్మినార్ నలుదిక్కుల కూడా ప్రస్తుతం షాపింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏది ఉండదు మట్టి గాజులు మొదలుకొని మెటల్ గాజుల వరకు దొరుకుతుంది ఐదు రూపాయల నుండి పదివేల రూపాయలు విలువ చేసే గాజులు కూడా దొరుకుతాయి అలాగే ఇక్కడ ముత్యాలనేవి ఎంతో ఫేమస్ ఇక్కడ ఆడవారి అలంకరణకు సంబంధించినవి ఎన్నో దొరుకుతాయి అంతేకాకుండా చార్మినార్ చుట్టుపక్కల పద్నాలుగు వందల షాపులు ఉన్నాయి అందుకనే ఈ టూరిస్టులు హైదరాబాద్ వచ్చినప్పుడు చార్మినార్ గోల్కొండని చూడకుండా వెళ్ళరు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా నేను నెక్స్ట్ వీడియోలోని చార్మినార్ దగ్గరికి వెళ్ళి వీడియో తీయబోతున్నాను సో ఆ వీడియోని చార్మినార్ పార్ట్ టూగా